महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुगदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तो नमामि। ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా ప్లవనామ సంవత్సర శుభోదయము శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది। అందులో కుంభరాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఎలాంటి గ్రహబలం ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము। కుంభరాశి వారికి ఘాతవారం గురువారము, గురువారం రోజున కుంభరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనేశ్వరుడు, శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। ధనుస్సు నక్షత్రం వారు 3-4 పాదాలు, మీరు ధనిష్ట నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించవలను। శతభిష నక్షత్రము 4 పాదాలు, మీరు శతభిష నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవచ్చును। పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు, మీరు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించవచ్చును। ఈ రత్నాన్ని ధరించిన ఎడల కుంభరాశి వారికి విశేషమైన అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి। ఏప్రిల్ మాసనందున కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి। ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అభివృద్ధి రేటు బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, కుటుంబంతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు, ఆర్థికంగాను కూడా నిలదొక్కుకోగలుగుతారు। భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కటి పదంలో తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు। స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు, కుటుంబ వ్యవహారాలందరూ కూడా మీద ఆధిక్యత బాగుంటుంది, శత్రువులపైన ఆధిక్యత మీదే బాగుంటుంది, కోర్టు వ్యవహారాలయందు కూడా వ్యవహార జయం బాగా ఉంటుంది। మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడం వలన కొద్దిగా నరదృష్టి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించుకునేలా కొద్ది సమస్యలు తొలగిపోతాయి। అలాగే జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి గురువుల యొక్క గురుచరిత్ర పారాయణ చేయడం వలన సత్ఫలితాలు రాబడతాయి, నరదోష తొలగిపోతుంది, కుటుంబం ఎంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ।